ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 7 అక్టోబర్ 15 నాడు మనకి సండే రోజు మనకి సండే ఫండా అండ్ ఎలిమినేషన్ రెండు ఉంటుంది కదా. సో దాని ఎపిసోడ్ రివ్యూ వచ్చేసింది అనమాట. ఏంటి అనన్నా అంటే ఇక్కడ నాగార్జున గారు వచ్చేసి తన సాంగ్ అయినటువంటి సూపర్ మూవీలో ఉంచి సాంగ్ ఉంటుంది కదండి అక్కడి బక్కడి బొమ్మ అనే సాంగ్. సో ఆ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేశారు. సో తర్వాత వచ్చేసి ఇక ఎప్పటిలాగానే ఆడియన్స్ని అందరినీ పలకరిస్తూ ఉంటారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఏంటంటే నిన్న చూసేసాం కదా. నిన్న వచ్చేసి మనకి ఏంటి అనన్నా అంటే ముగ్గురిలో ఎవరు హౌజ్లోకి రావాలి మనకి ఓటింగ్ అని చెప్పేసి అక్కడే ఆగిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఓటింగ్ అదేంటిది అందరినీ జోసోలకస్ రూమ్లోకి రమ్మంటారు. సో అక్కడ వచ్చేసి ఓటింగ్ బాక్స్ ఉంటుంది. అక్కడ హౌస్లోకి ఎవరిని రావాలని అనుకుంటున్నారో డిజర్వ్ పర్సన్ ఎవరో అని చెప్పేసి ఓట్ చేయాలన్నమాట. సో ఓట్ చేసిన విషయాన్ని సీక్రెట్గా ఉంచాలి, ఎవరితోటి డిస్కషన్ చేయకూడదు. సో చూడాలి మరి ఇక ఈ సీజన్ వచ్చేసి ఉల్టా పుల్టా కాగా ఎవరు ఎవరిని సెలెక్ట్ చేస్తారో అనేది తెలియదు వచ్చేంత వరకు. సో అందరు వాళ్ళ వాళ్ళ ఓటింగ్ అనేది వేసేస్తారు. సో తర్వాత వచ్చేసి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని అందరినీ నిల్చోమంటారు. క్రాస్ మార్క్స్ వస్తే నాట్ సేఫ్, టిక్ మార్క్ వస్తే సేఫ్ అని చెప్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి తేజ అండ్ యావర్ ఇద్దరు సేఫ్ అయిపోయారు. అశ్విని, పూజ, అమర్, పావని, శోభ వీళ్ళు నాట్ సేఫ్ అయ్యారు. సో తర్వాత వచ్చేసి ఎస్ నో అని బోట్స్ ఇస్తారు. సో అక్కడ నాగార్జున గారు అడుగుతూ ఉంటారు వాళ్ళకి అది ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి మనము బోర్డ్ని అనేది చూపించాలన్నమాట. సో ఇది వచ్చేసి ఆల్రెడీ దాదాపు అన్ని సీజన్స్ నుండి వస్తున్నట్టే అనిపించింది, కొత్తగా అనిపించలేదు. మ్యాక్సిమం ఎవరికైతే ఎస్ అవును వస్తుందో వారికి చిన్న పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేస్తారు. ఏం లేదండి, కాకరకాయ జ్యూస్ తాగడం అనేది ఉంటుంది. అక్కడ ఫస్ట్ వచ్చేసి తేజ. తేజ వచ్చేసి ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు హౌజ్లో అని చెప్పేసి అడుగుతారు. దానికి అందరూ నో అని పెట్టేస్తారు బోర్డు. వచ్చేసి కామెడీ మాత్రమే ఎంచుకొని ముందుకెళ్తున్నాడా అంటే నో అని పెడతారు. తర్వాత వచ్చేసి అశ్విని, గ్రూపిజం గురించి నిజమే చెప్పింది తను అని చెప్పేసి చెప్తాడు. సో కాదు అని చెప్పేసి పెడతారన్నమాట బోర్డు. తనకి బిగ్ బాస్ అర్థం కావట్లేదు అని అంటే అందరు ఎస్ అని పెట్టేస్తారు. తేజ ఒక్కడే నో చెప్తాడు కాబట్టి తేజ ఒక్కడికి తను కాకరకాయ జ్యూస్ తాగమని చెప్తారు నాగార్జున గారు. తర్వాత వచ్చేసి పూజ అండి. పూజ వచ్చేసి బిగ్ బాస్ ఇంటికి వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తారు. సో అందరు వచ్చేసి నో అనే చెప్తారు. తర్వాత సేఫ్ ప్లేయర్ తను అని అంటే నో అనే పెట్టేస్తారు వాళ్ళందరూ ఇంట్లో హౌస్లో ఉన్న వాళ్ళందరూ హౌస్ మేట్స్. తర్వాత వచ్చేసి పావని, కొందరితోటి మింగిల్ అవుతుంది అని అంటే నో అనే పెట్టేస్తారు అందరూ. స్టైల్ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంచుతుంది, గేమ్ మీద లేదు అని అంటే నో అని పెడతారు. ఎందుకంటే తన టాస్క్లు చాలా చాలా బాగా ఆడింది. తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి తన నిజ స్వరూపం ఇంకా బయటకి తెలియలేదు, బయట పెట్టలేదు అంటే అందరు ఎస్ అనే అంటారు. ఎందుకంటే తను ఎవరితోటి ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించదు. సో కన్నింగ్గానే ఉంటాడు. సో ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టే ఉంటుంది అర్జున్ తోటి. సో తర్వాత వచ్చేసి అమ్మారు, ఫ్రెండ్స్ చెప్పేది మంచిని ఏది అర్థం చేసుకోవట్లేదు తను అని అంటే అందరు ఎస్ అనే పెడతారు. తన శక్తి తనకి తెలియక ఫీల్ అవుతున్నాడు అని అంటే దానికి కూడా అందరు ఎస్ అనే పెడతారు. సో సందీప్ వచ్చేసి తన గేమ్ ప్లేని పూర్తిగా మార్చుకోవాలి అంటే నో అని అంటారు అందరూ. స్ట్రాటజీతో చేస్తున్నాడు గేమ్ని ఏదైనా అంటే అందరు ఎస్ అనే చూపిస్తారు. ఎందుకంటే చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తాడు తను. తర్వాత వచ్చేసి గౌతమ్ అశ్వత్థామ -2.0గా ఉన్నాడా అంటే నో అని అంటారు. సో ఇతడు హౌజ్లో వాళ్ళందరికీ కాంపిటీషన్ అవుతున్నాడా అంటే కాదు అని నో అనే పెట్టేస్తారు అందరూ. ప్రియాంక అవుట్ సైడ్ కిచెన్లో పవర్లెస్ అని అంటే నో అనే చూపిస్తారు. ఎందుకంటే తను కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, టాస్క్లు ఆడుతుంది, కిచెన్లో కూడా చాలా బాగానే ఉంటుంది.
గౌతమ్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ అని చెప్పింది. అది నిజమా అబద్ధమా అంటే ఎస్ అనే పెడతారు అందరూ. ఎవరు వచ్చేసి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించడం లేదు అని అంటే నో అంటారు, ఎందుకంటే తను అప్పుడప్పుడు తెలుగులో చాలా బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత వచ్చేసి బోలే ఇప్పటి వరకు తన నిజాలు చెప్పలేదు కదా అనవసరంగా అంటే ఎస్ అని అంటారు. అనవసరంగా ఇద్దరి మధ్యలో దూరుతాడు అని అంటే ఎస్ అనే చూపిస్తారు అందరూ. అక్కడ వచ్చేసి బోలే కాకరకాయ జ్యూస్ తాగాల్సి వచ్చేస్తుంది, ఇక ఎందుకనంటే మెజారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. తర్వాత వచ్చేసి మళ్ళీ నామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందులో వచ్చేసి బాల్స్ ఉంటాయి, బాల్స్ని కిక్ చేయాలి. కిక్ చేస్తే మన దగ్గర ప్లాస్మాలో సేఫ్ నాట్ సేఫ్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి సేఫ్గా అమర అండ్ శోభ సేఫ్ అవుతారు. సో తర్వాత పూజ, అశ్విని, పావని ముగ్గురు నాట్ సేఫ్ అయిపోతారు. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఎనర్జీ పెంచడానికే అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వస్తున్నారు అని చెప్పేసి మనకి అనిల్ రావిపూడి అండ్ శ్రీలీల వస్తారు. సో ప్రతి సీజన్లో వస్తున్నావు అనిల్, నువ్వు బిగ్ బాస్ దానికి అని చెప్పేసి అంటారన్నమాట. సో వాళ్ళు అక్కడ వాళ్ళు హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కలుస్తారు, ఏ విధంగా ఆడుతున్నారు ఏంటి అని చెప్పేస్తారు అన్నమాట. సో అక్కడ కొంచెము ఎంటర్టైన్మెంట్గా అనిపించేస్తుంది వాళ్ళకి, ఎందుకనంటే కొంచెం మైండ్ ఫ్రెష్ అనేది ఉంటుంది కదా వాళ్ళకి అని చెప్పేసి. తర్వాత వచ్చేసి శ్రీలీల తను ఉయ్యాల ఉయ్యాల సాంగ్ స్టెప్ని చేపిస్తుంది హౌస్లో ఉన్న అందరితోటి. తర్వాత అందరినీ కలుద్దామని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఇక నాగార్జున గారు. తర్వాత యాడ్స్ అయిపోయాక సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే టాస్క్ ఇస్తారు ప్లాస్మా పైన. సో అక్కడ మూవీ నేమ్ అనేది ఎవరు చెప్తారో అని చెప్పేసి టాస్క్ ఉంటుంది. యావర్, సందీప్, ప్రియాంక, అర్జున్, పూజ, బోలే, అశ్విని వీళ్ళంతా ఒక టీము. సో మిగతా వాళ్ళంతా ఒక టీము. దీనికి వచ్చేసి పామని హెడ్ అన్నమాట. సో తర్వాత వచ్చేసి అక్కడ మనకి పావని వాళ్ళ టీమే విన్ అయిపోతుంది. వాళ్ళకి 5-star చాక్లెట్స్, స్ప్రైట్, కర్డ్ అనేది చికెన్ లగ్జరీ బడ్జెట్గా వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళకి. తర్వాత ఎలిమినేషన్ దాంట్లో మన
సార్ సార్ శివాజీ సార్ని నాకు డాడీలాగా అనిపిస్తాడు, సో నాకు కూతురు లేదు, నన్ను డాడీ అని పిలవమ్మా అని చెప్పారు సార్, నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇతరులతోటి ఉంటే అని అంటుంది. సో భోలే షావులే వచ్చేసి ఎప్పుడు నవ్వుతుంటారు సార్, హీ ఆల్వేస్ మేక్స్ ఫన్ అని అంటుంది, గేమ్స్ గట్టిగా ఆడాలి సార్ అని చెప్పేస్తుంది తను. ఎవరు వచ్చేసి వెరీ స్ట్రాంగ్ సార్, వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా బాగా అనిపించింది నాకు తనని చూస్తే అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి సీజన్స్ ఏమైనా ఉల్టా పుల్టా కాబట్టి పోల్ అయిపోతుంది కదా అండి. ఓటింగ్ బాక్స్ అనేది బాలెట్ బాక్స్ అనే అంటే నాగార్జున గారు స్టేజ్ పైకి తెప్పించేసుకుంటారు. సో ఇక్కడ సీజన్ 7 అనేది ఉల్టా పుల్టా కాబట్టి మీరు ఎవరు ఇంట్లోకి రావాలని అనుకోని ఎక్కువ ఓట్లు వేశారో వారు రారు, తక్కువ ఓట్స్ ఎవరికైతే వచ్చాయో వారే హౌస్లోకి వస్తారు అని చెప్పేసి నాగార్జున గారు అనౌన్స్ చేస్తారన్నమాట. సో అది ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తారు అనేది బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి చెప్తారు. సో ఇక చూడాలి ఎవరు వస్తారో అనేది చూడాలి. మేబీ రతిక కావచ్చు. ఎందుకు అని అంటే రతిక చాలా పులిహోరలు కలిపింది కాబట్టి తనకి ఓటింగ్ అనేది చాలా తక్కువగా వచ్చి ఉంటుంది. దామిని అండ్ శుభశ్రీ చాలా బాగా ఆడారు కాబట్టి వాళ్ళే రావాలని కోరుకొని అందరు ఎక్కువగా ఓటింగ్ వాళ్ళిద్దరికే ఇస్తారు, రతికకు తక్కువగా వస్తుంది కాబట్టి రతిక వస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే తను గేమ్స్ పరంగా చాలా ఎక్కువగా ఆడినట్టు అనిపించలేదు తను ఉన్నన్ని రోజులే అయితే. సో ఇక ఎక్కువగా ప్రశాంతితోటే ఉన్నది కాబట్టి చాలా నెగిటివిటీ అయిపోయింది కాబట్టి తనకి హౌస్లో ఓటింగ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. వచ్చేసి మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి, అదేవిధంగా ఆల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే బాయ్.